ప్రజలకు న్యాయం జరగాలంటే ప్రభుత్వ అధికారులు ఈ సమస్యల గురించి పూర్తిగా తెలుసుకొని రైతులను ఇంత ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. మేము వ్యవసాయం చేసుకుని జీవనం చేసుకున్న వాళ్ళను మమ్మల్ని మొప్ప పెట్టి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము, మీరు హాయిగా బతుకుతారని చెప్పి మాకు భూమి ఇప్పించుకొని మమ్మల్ని రోడ్లు పడేసినారు. మేము ఇప్పుడు అధికారులైన సమస్యను చర్య తీసుకోకపోతే మా రెండు గ్రామాల రైతుల సవాలు ఎక్కువ చూడాల్సి వస్తుంది. అది ప్రభుత్వ అధికారులకు వాళ్ళే నిర్ణయించాలి అధికారం వస్తుంది కాబట్టి మా రెండు గ్రామాల రైతుల బాధ విన్నవించుకొని ప్రభుత్వ అధికారులు సమస్త వారిని రైతులను సమావేశపరిచి రైతుకు న్యాయం చేయవలసిందిగా మేము వాళ్ళను సర్వక్కులేం అడగలేదు. కేవలం మాకు జీవనోపాధి కల్పించని సార్లు మీ పరిశ్రమ స్థాపించే వరకు మా మీకు ఇచ్చిన భూమిలో మేము కూలి పని చేసుకునేకైనా రెడీ అన్నాము. మీరు కంపల్సరీ తొలగించి మీరు పైరేసుకునే మేము కూలి పనికి వస్తామని చెప్తున్నాము. అట్లు సహకరించరు. లేదు కంపల్సరీ తొలగించుకొని మేమే సాగు చేసుకున్నాము. మీకు మైనింగ్ అవసరం వచ్చినప్పుడు మీ ల్యాండ్ వదిలేకి మేము అగ్రిమెంట్ రాసిస్తాము, రైతులు మేము ఇక్కడ ఉంటామని అడిగిన కూడా వాళ్ళు మా మీద దయ చూపడం లేదు. అందువల్ల ఈ ప్రభుత్వ అధికారులు రెండు గ్రామాల రైతులను దయచేసి అర్థం చేసుకొని మా విన్నపం మన్నించి మాకు న్యాయం చేయమని కోరుకున్నాము. ప్రభుత్వ అధికారులు మాకు ఏమాత్రం న్యాయం చేయకపోయినా కానీ మా రెండు గ్రామాల నుంచి శవాలను ఎక్కువ చూడాల్సి వస్తుంది. మేము చావడానికి సిద్ధంగా రెడీ అయినాము. మాకు ఎటువంటి వేరే మార్గాలు లేవు. చాలామంది చిన్న ఎకరా రెండు ఎకరాలు పొలవించుకొని వాళ్ళ పిల్లలను చదివించుకొని 10-18 సంవత్సరాల నుంచి వాళ్ళు పెళ్లిళ్ళు కాక వాళ్ళు బయట బతకలేక రోడ్డు పడే రోడ్డు పడినారు. ఇప్పటికీ ఆ తల్లిదండ్రులకి జీవనం లేదు, పిల్లలు బయట బతికే మార్గం లేదు. అందువల్ల చనిపోయి గడి సిద్ధంగా ఉన్నారు. ఇదే 4 రోజుల కిందటనే మూల ప్రతాపడిన వ్యక్తి ఫ్యాక్టరీకి 10 ఎకరాలు పొలం ఇస్తే ఆ పిల్లలకు ఉద్యోగం లేదు. ఎవరు ఆ పిల్లలను ఆశించక పూర్వమందాగి అంకిత వెంకటరెడ్డి చనిపోవడం జరిగింది. అలాగనే ముళ్ళ కంపలు ఎక్కువ పెరిగి 3 రోజుల కిందట అదే రోజే పాలంచెరువు అతని రామరెడ్డిపల్లి అతని పెద్ద అతను చనిపోయినాడు. ఆ ముళ్ళ కంపలు ఎక్కువ పెరగడం వల్ల రైతులు చనిపోవడం తప్ప వేరే మార్గాలు లేవు. అందువల్ల ప్రభుత్వ అధికారులు మా విన్నపం మన్నించి మా ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని మా పరిశ్రమను చూసి మా ఏరియాను చూసి మేము 10 రోజుల కిందన కూడా జాయింట్ కలెక్టర్ గారిని కలిసి చెప్పాము, మేడం రండి మేడం మీరు వచ్చి మా ఏరియాను చూసి రైతులకు న్యాయం చేయండి అని చెప్పారు. వాళ్ళు కూడా మేడం గారు కూడా ఇంకమే ఎంఆర్ చెప్పారు, ఆ పరిశ్రమలు పిలిపించి రైతులు మాట్లాడించి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పారు. కానీ వాళ్ళు ఏ ఆఫీసర్ను పరిశ్రమ వాళ్ళు లెక్క చేయడం లేదు. ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా వాళ్ళు లెక్క చేసే స్టేజ్లో లేరు. అందువల్ల మేము ఎవరికి చెప్పుకుంటే మాకు మా స్థాయికి తగ్గట్టు మాకు ఎవరు సహకరించాలంటే యాజమాన్య వారు ఎందుకో వాళ్ళు ఎవరికి విన్నవించకుండా వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు చేసుకుంటున్నారు. 2 మంత్స్ కింద ఆయన అశోక్ లాలరెడ్డి ఒక ఏదో మేజర్ వచ్చారంట, ఆయన రైతులకు బిర్యానీ పొట్టాలు ఇస్తే వస్తాడు ఏంది మనం మాట్లాడేంతకు మాట్లాడుతున్నారు సార్? అది మేము రైతులము కనీసం వాళ్ళకి దాసోగా నేనికే వచ్చామా? మేము స్వచ్ఛత అక్కుపోదేంకి పరిశ్రమ స్థాపిస్తే మా పిల్లలు మేము బాగుపడతాం అనుకున్నాము. వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉంటారు, అక్కడ పోతారు. పరిశ్రమ స్థాపించే మేమే ఇక్కడ శాస్త్రం ఉండే మేమే ఇక్కడ. వాళ్ళు ఈరోజు వస్తారు, జీతాలు తీసుకుంటారు, మళ్ళీ పోతారు సార్. మేము నిత్యం ఉంటాము. మేము పరిశ్రమ ఇచ్చిన రోజు కూడా ఏ కండిషన్ లేకుండా రైతులు నమ్మి మొత్తంగా వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాము. మా పరిశ్రమ కడితే పిల్లలు ఉద్యోగాలు వస్తారు, మేము కూడా బాగుపడతామని. మేము మా రెండు గ్రామాలు వ్యవసాయం తప్ప మాకు మైనింగ్ లేవు, వేరే ఉపాధి లేదు సార్. పరిశ్రమ నమ్మి ఇచ్చాము. దయచేసి ప్రభుత్వ అధికారులు మా విన్నపం మంచి మా రెండు గ్రామాలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. అంత చేయని ఎడలా ఖచ్చితంగా మా సేవలు కాల్సి వస్తుంది సార్. మీ దయాధర్మ అవతల సింపుల్గా ముఖ్యమైన పాయింట్ 1 నిమిషంలో అదే వాళ్ళు ఇంతవరకు ఇక్కడ విస్మరించారు ప్లాన్ వాళ్ళది కడతా కొడుక రన్నింగ్ చేసి కొడుక రైతులు ఇబ్బంది పెట్టారు. ఏదో ఒక రామగవాడు అటువంటి కంపెనీ ఇక్కడ చూడలేదు. రామగవాట కంపెనీ అని ఇదే బిజెపి సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు రైతులు వేసుకుని నష్టం ఏమి అవతల వెళ్ళేం తెలియదు. పెన్నాకి అందరూ వేసుకొని ఇచ్చారు. ప్లాన్ ఇబ్బంది పెట్టలేదు. ఇక బిజెపి ఫ్యాక్టరీ వాళ్ళు తప్ప ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఇదే రైతు చనిపోతే ఆమె పాపం ఈరోజు బదారణ పడింది.
Ini kita nyanyi kan kamu tuh jadi.